గోపాల్, యు ఆర్ ఎ లూజర్. ఆ ఒక్కరోజుతో స్కూల్లో ఎక్కడో ఉన్న నేను ఇంకెక్కడికో వచ్చి పడ్డాను. అండ్ ఇట్ వాస్ ఆల్ బికాస్ ఆఫ్ హర్. ఏమైందిరా, ఏం చెప్పింది తను? అమ్మా సారీరా. అమ్మా, ఎన్నో ఏళ్ళగా దాచుకున్న కోపం తను అమ్మాయి కాబట్టి బతికిపోయింది. నేను వచ్చేస్తానమ్మా, హాఫ్ అన్ అవర్. ఓకే, ఇంటి నుంచి అమ్మని పికప్ చేసుకుని షాపింగ్కి వెళ్ళాలి. మనం మళ్ళీ మీట్ అవుతామని ఎప్పుడూ అనుకోలేదు. ఇట్స్ అ స్మాల్ వరల్డ్. థ్యాంక్స్ గోపాల్, ఇందులోంచి నన్ను రిలీవ్ చేసినందుకు. ఐ హ్యావ్ యూ నంబర్, యా పొద్దునే కాల్ చేస్తా. నాకు వేరే పనులున్నాయి. నువ్వెక్క దగ్గరికి తీసుకొచ్చింది నువ్వే చూసుకో. గుడ్ నేమ్ ప్లీజ్ మేడం. సావిత్రి, 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 రావు గోపాల్ రావు సావిత్రి, గొప్ప కాంబినేషన్ రా. ఇది ఏ టైప్లో ఉందంటే, మన ఒక్కడి సినిమాలో ప్రకాష్ రాజ్ భూమికాని ప్రేమించినట్టు చాలా చండాలమైన కాంబినేషన్. సావిత్రి రావు గోపాల్ రావు. హలో. హలో, నువ్వు గొంతు మర్చి మళ్ళీ చేస్తున్నావంట్రా? రా అంటావేంటి నువ్వు? గోపాల్, నేను సావిత్రిని. నా నంబర్ సేవ్ చేసుకోలేదా? తుపాకీ కూడా దూసుకుపోతాయి. దాని ఎదురుగా బోన్ లో కూర్చొని తుపాకీ పేల్చే ధైర్యం ఎవరికొందన్నా? నాకుంది, నేనుంటా. రాజన్న, అదొకసారి నీతో దెబ్బతిన్న సింహం మళ్ళీ నేను ఎదురుగా చూసిందంటే, చెప్పాను కదన్నా అది మహమ్మారి అని. వావ్, ఛాన్సే లేదురా, పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఆ అమ్మాయి నిన్ను డంప్ చేస్తే పాప మెగాస్టార్ ఏం చేశాడు? పొద్దున్నుంచి కూర్చున్నాడు ల్యాప్టాప్ పట్టుకుని. అమ్మాయిని చూసి బాధపడితే ఏం ప్రయోజనం? మనం గోల్ఫ్ ఆడుకుందాంలే. గుమ్మడి కదా. నా పేరు తెలుసా? మరి గుమ్మడి ఫేమస్ కదా. ఐఎమ్ సావిత్రి. తెలుసు. నువ్వేంటి ఇక్కడ? కాల్ చేస్తే ఫోన్ తీయట్లేదు, టెక్స్ట్ మెసేజ్కి రిప్లై లేదు. అందుకే మరి స్ట్రేట్గా వచ్చి కలుద్దాం అనుకున్నా. గోపాల్, నీకు ఇంకా నా మీద కోపం తగలేదా? మన మధ్య చిన్నప్పుడు ఏవో గొడవలు జరిగాయని అవన్నీ ఇంకా మనసులో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అబ్బే, వాడికేం కాలేదు, ఇది లవ్ ఫెయిల్యూర్ 3. వాడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి రేపే. రియలీ? హౌ ఎక్సైటింగ్. వీ షుడ్ టోటలీ గో. రేపు మనం పెళ్లికి వెళ్తున్నాం. నువ్వు వెళ్లకుండా ఉండి తన ముందు ఎందుకు ఓడిపోవాలి? నేను గుమ్మడి నీతో వస్తాం కంపెనీ ఇవ్వడానికి. ఏం గుమ్మడి, వెళ్ళిపోదాం. కానీ మనకు ప్రాబ్లం ఉంది, వీడ పిల్ల సెక్టర్లో సెలబ్రిటీ. పబ్లిక్గా వీడు ఆ పిల్లని ఎఫ్బిలో తిట్టేశాడు. అండ్ ద ప్లాట్ థికెన్స్. ఏదేమైనా నాకు తెలిసిన గోపాల్ ఒక టఫ్ గాయ్. ఇది ఒక ఎక్స్పీరియన్సే కదా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళడం అందరి బాయ్స్ బకెట్ లిస్ట్ లో ఉండాలి. ఏం గుమ్మడి, అది చుచ్చుబుడ్డి ఎలిగితే మనం బాంబులు పెడతాం. ఎనీవే, వీ షుడ్ టోటలీ గో, ఇట్ బి ఫన్. అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను ఏమైనా బార్ లో కూర్చొని ఉన్నానా? ఐ మూవ్డ్ ఆన్. పైగా నేను పెళ్లికి వెళ్ళాలన్నదే నా ప్లాన్. ఇప్పుడు తమరు అడ్వైస్ చేశారనేం కాదు, ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. నేను హ్యాపీగా ఉన్నానని తనకు తెలియాలి.